జగన్ భక్త ఐపీఎస్లపై వేటు, నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ వీరాంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణా టాటా బదిలీ. ఐపీఎస్ అధికారులు ఎందుకు జగన్ భక్తులు అవుతారు? వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తే ఎందుకు ఎల్లో మీడియాకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ అంత బాధ, దుగ్ధ, కోపం వస్తూ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధసభ విజయవాడ సెంటర్లో జరిగేటప్పుడు బోండా ఉమా అనుచరులు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేశారు. ఆ రాయేసిన వాడు ఎవరని చెప్పేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఆ దొంగలను పట్టుకొని వీళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా బోండా ఉమా అనుచరులు వాళ్ళ రౌడీలని చెప్పేసి గుర్తించి దాన్ని ప్రూఫ్తో సహా బయట పెడితే దానికి చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి, ఎల్లో మీడియాకి, ఎల్లో బ్యాచ్ అందరికీ కోపం వచ్చేసి, ఇదిగో ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీఎస్ అధికారుల్ని ఈ ఎలక్షన్ విధులను నిర్వహించకుండా వాళ్ళని పక్కన పెట్టారు. ఎందుకంటే నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఎవడైనా డ్యూటీ చేస్తే చంద్రబాబు నాయుడికి నచ్చదు కాబట్టి, ఈ టీడీపీ నాయకులకి కోపం వస్తుంది కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ మీద కంప్లైంట్, కంప్లైంట్ మీద కంప్లైంట్. పురంధేశ్వర్ ఒక కంప్లైంట్ ఇస్తుంది, నారా లోకేష్ ఒక కంప్లైంట్ ఇస్తాడు, చంద్రబాబు నాయుడు ఒక కంప్లైంట్ ఇస్తాడు, వాళ్ళ నాయకులు ఒక కంప్లైంట్ ఇస్తారు. ఇలా పదే పదే కంప్లైంట్ ఇచ్చి ఆ అధికారుల్ని ఎలక్షన్ డ్యూటీ చేయనీయకుండా ఎక్కడ చంద్రబాబు నాయుడు రిగ్గింగ్ చేసుకోవటానికో, లేకపోతే ఏదన్నా తప్పుడే వారాలు చేసేదానికి అడ్డొస్తారని చెప్పేసి ఇలా ఫిర్యాదులు చేసి వాళ్ళను పక్కన పెట్టేలా చేస్తూ ఉన్నాడు. అది అసలు వాస్తవం. మన ఈనాడు రామోజీ జనాలకు ఎలాగో నిజాలు చెప్పడు, నిజాలు రాయడు కాబట్టి మనమన్నా ఇలాంటి తప్పుడు వార్తల్ని ఎక్స్పోజ్ చేసి జనాలకి అందేలాగా చేద్దాం. అసలు ఇది చూడండి ఇంకా గౌరవం. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దామంట. ఎవరి ఆత్మగౌరవం అబ్బా? చంద్రబాబు నాయుడుకి టీడీపీ వాళ్ళకి ఏమన్నా పేటెంట్స్ రైట్స్ ఇచ్చారా ఏంటి? ఆంధ్రుల ఆత్మగౌరవం అంటే టీడీపీ అని ఈనాడు తెలుగుదేశం పార్టీకి పనిచేయటమే కొత్త కాదు, ఇప్పుడు కాదు, అప్పుడు 1983లోనే ఎన్టీ రామారావుని అధికారంలో తీసుకొని వచ్చేదానికి ఇలాగ బ్యానర్ హెడ్డింగ్ వేసి డైరెక్ట్గా టీడీపీకి ఓటేయండి, ఎన్టీఆర్ని గెలిపించమని చెప్పిన రోజులు ఉన్నాయి. ఏది అప్పుడు 1983 నుంచే ఇది ఒక టీడీపీ పత్రిక. ఇప్పుడు కొత్తగా రామోజీరావు ఏదో పత్రికా విలువలు పాటిస్తాడు, జనాలకి నిజాలు తెలిసేలా చేస్తాడు అనుకోవటం అంతకన్నా అవివేకం ఉండదు. ఇదిగో ఇంకొకటి వచ్చింది, ఇది ఒక పెద్ద సిపాయి. పిఠాపురంలో నామినేషన్ వేసేందుకు వెళ్తూ జన సైనికులు, జగన్ దగ్గరున్న 100,000 కోట్లు ప్రజలవే. అంటే ఈ నిత్తికెళ్ళని పోయి రూపాయి అన్ని లెక్కబెట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర 100,000 కోట్లు ఉన్నాయని చెప్పి ఆడిట్ చేసి అది ఇప్పుడు చెప్తా ఉన్నాడు అన్నమాట, సిగ్గు లేకుండా. ఈ పవన్ కళ్యాణ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు ఆధారాలు లేకుండా ఎట్టబడితే అట్ట 100,000 కోట్లు జగన్ దగ్గర ఉన్నాయని చెప్పొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ 3 పెళ్లిలు చేసుకున్నాడు, 4వ దాన్ని చేసుకునేదానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడంటే మాత్రం దీనికి ఏది, ఈ పవన్ కళ్యాణ్కి మాత్రం విపరీతమైన కోపం వస్తుంది. కానీ ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద, వైసీపీ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు ఎట్టబడితే అట్ట నోటి తుంపర మాటలు మాట్లాడచ్చు. మరి ఆయన అంటేనో ఆయనకి సంబంధించిన వాస్తవాలను కానీ బయట పెడితే ఈ పవన్ కళ్యాణ్కి మాత్రం ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది అనమాట. మనం మాత్రం ఎవరిని పడితే వాడిని, ఎట్ట పడితే అట్ట ఏదైనా అనొచ్చు. కానీ ఈనాడు రామోజీకి తెలియంది ఏంటంటే, ఒకప్పుడు పేపర్లు ఎక్కువగా లేనప్పుడు, జనాల్లో రాజకీయ చైతన్యం తక్కువగా ఉన్నప్పుడు ఈ పేపర్లో ఇట్ట ఏ రాతలు రాసినా కూడా జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓట్లు తిప్పేవాళ్ళు. కానీ ఇవాళ రోజు పరిస్థితి అలా లేదు. సోషల్ మీడియా బాగా పాపులర్ అయింది, నిజాలు ఎలాగోలా జనాల్లోకి వెళ్తూ ఉన్నాయి. కానీ ఇంకా ఈ పాత చింతకాయ పచ్చడి మాదిరిగా ఈనాడు పేపర్ని పెట్టుకొని ఈ ఎల్లో బ్యానర్ హెడ్డింగ్లతో రామోజీరావు, చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసి జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏకంగా ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు.